నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని మంగళవారం సుదీర్ఘంగా విచారించింది ఈడీ. దాదాపు 12 గంటలకు పైగా రాహుల్ విచారణ కొనసాగింది. మంగళవారం రాహుల్ నుంచి ఈడీ లిఖితపూర్వక సమాధానాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈడీ తీరుపై మంగళవారం కాంగ్రెస్ ఆందోళనలు కొనసాగాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని 5వ రోజు విచారించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మంగళవారం అర్ధరాత్రి వరకు రాహుల్ గాంధీ విచారణ కొనసాగింది. దాదాపు 12 గంటలకు పైగా రాహుల్ను ప్రశ్నించింది ఈడీ. ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీస్కు వెళ్లారు రాహుల్. మధ్యలో లంచ్ బ్రేక్ కూడా తీసుకోలేదు. రాత్రి 8 గంటల వరకు ఈడీ అధికారులతోనే ఉన్న రాహుల్ అరగంట బ్రేక్ తర్వాత మళ్లీ ఆఫీస్కు వెళ్లారు. తర్వాత అర్ధరాత్రి 12 గంటల వరకు విచారణ కొనసాగింది. గాంధీ నుంచి లిఖితపూర్వక సమాధానాలు సేకరించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో విచారణకు హాజరైన రాహుల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ తన తల్లి సోనియాకు అస్వస్థత కారణంగా శని ఆదివారాలు విచారణకు హాజరు కాలేదు. మొత్తం 5 రోజుల్లో 55 గంటల పాటు రాహుల్ను విచారించారు ఈడీ అధికారులు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై ప్రశ్నలు సంధించారు. ఇక ఈడీ తీరును నిరసిస్తూ మంగళవారం కూడా కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి. వ్యక్తిగత కక్షతో రాహుల్పై బీజేపీ పగ తీర్చుకుంటోందని ఆరోపించింది కాంగ్రెస్. కీలకమైన ద్రవ్యోల్పణం, నిరుద్యోగం, అగ్నిపద సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రాహుల్ను టార్గెట్ చేసుకుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి మండిపడ్డారు. మరోవైపు ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వాన్ని ట్విట్టర్ వేదికగా మరోసారి టార్గెట్ చేశారు రాహుల్. సంస్కరణలతో సమయానుగుణంగా ఫలితాలు వస్తాయంటూ కర్ణాటకలో మోదీ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కేంద్రం తెస్తున్న సంస్కరణలతో దేశ ప్రజలు ప్రతిరోజు ఇబ్బంది పడుతున్నారన్నారు. నోట్ల రద్దు, తప్పుల తడకగా రూపొందించిన జీఎస్టీ, సిఏఏ, ద్రవ్యోల్బణం, రికార్డు స్థాయి నిరుద్యోగం, అగ్ని చట్టాలు, ఇప్పుడు అగ్నిపథ్, ఇలా ఒక్కొక్కటి దేశ ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతున్నాయన్నారు. దేశానికి ఏదైతే మంచిది అని బీజేపీ చెప్తుందో అది ప్రాణాంతకంగా మారుతుందన్నారు.